వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఎండిఓ కార్యాలయంలో ఉన్నాం. ఈరోజు ఇక్కడ మండల సర్వసభ్య సమావేశం జరుగుతోంది. ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో నడిచే సమావేశంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు, ఏం మాట్లాడతారో ఒకసారి మనం చూద్దాం. మా మండల సర్వసమావేశం జరిగింది. దీనికి గౌరవ ఎంపీటీసీలు అన్ని గ్రామాల నుంచి, గౌరవ అన్ని గ్రామాల సర్పంచులు రావడం జరిగింది. రొటీన్గా ఆ గ్రామాలకు అవసరమైన సమస్యలపై మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కొద్దిగా ప్రైవేట్ స్కూల్లో ఫీజు నియంత్రణ గురించి, అట్లే ఇప్పుడు రెండో క్రాఫ్ వస్తుంది, మొన్నదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మరి ఏ విధంగా మారుతాయో తప్పకుండా మా మండలానికి రైతులకు రెండో క్రాప్ నీళ్లు కావడం మేము మా ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని తీర్మానం చేసినాం. మానేరులో తక్కువ నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు కూడా మానేరుకు మళ్ళీ మనం మలన సాగర్తో నింపుకోవచ్చు కాబట్టి ఆ నీళ్లు నింపాలని కూడా కోరడం జరిగింది. అట్లే మద్దికుంట, మోయిందికుంట, చీకోడు కానీ ముస్తాబాద్ చెరువు నింపాలంటే మలన సాగర్ కాలువ కావాలి, అవి కూడా నీళ్లు విడుదల చేయడం జరగాలని అధికారులను కోరడం జరిగింది. అట్లే ఇక్కడ ముస్తాబాద్లో పర్మిషన్ల విషయంలో కానీ, లేఅవుట్ల విషయంలో కానీ సక్రమంగా ఉండాలని అధికారులను సూచించడం జరిగింది. అధికారులకు గత 5 ఏళ్ళ నుంచి ఈ గౌరవ సర్పంచ్తో కలిసిమెలిసి పనిచేసినాం. వాళ్ళు అఫీషియల్గా జనవరి 31 సర్పంచుల పీరియడ్ ముగుస్తుంది కాబట్టి వారిని కూడా సన్మానించుకోవడం జరిగింది. ఇంకా మా ఎంపీపీ కానీ ఎంపీటీసీ కానీ జూన్ జూలై వరకు ఉంది కాబట్టి సర్పంచుల పీరియడ్ జనవరి 31 అయిపోతుంది కాబట్టి వారు గత 4 సంవత్సరాల నుంచి 4-5 మా పీరియడ్ 4 సంవత్సరాలు అంతకుముందు నుంచి ఉన్నారు కాబట్టి వారు చేసిన బిల్స్ కూడా పెండింగ్ ఏం లేకుండా కూడా అన్ని రికార్డు చేయాలని కూడా అధికారులను కోరడం జరిగింది. భవిష్యత్తులో అందరం కలిసిమెలిసి ఉండాలని కూడా అందరం అనుకున్నాం. అట్లే సర్వసభ సమావేశం చాలా ప్రశాంతంగా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం జరుగుతుంది ఎప్పుడు, ఈసారి కూడా అట్లే జరిగింది. దీనికి హాజరైన మా యొక్క సర్వసభ సమావేశానికి హాజరైన మా గౌరవ ఎంపీటీసీలు, సర్పంచులు పేరు పేరున, అట్లే మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులందరూ, మా పాత్రికేయ మిత్రులు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం, థ్యాంక్ యూ. మీకు మీ అనుభవాలు ఏంటి సర్పంచ్లో? మా మండల సర్పంచుల ఫోరం, మా అందరూ మండలంలో కూడా 5 ఏళ్ళు మేము ఒక అన్నదమ్ముల లెక్క, ఒక సోదర భావంతో, ఒక అందరం కలిసి ఒక యూనిట్గా ఏదైనా కానీ 5 ఏళ్ళు అందరు ఆఫీసర్లతోనైనా కానీ, ఒక ప్రజాప్రతినిధి మండల కోఆర్డినేటర్తో అందరం కలిసి, మంత్రి గారితోనైనా అందరం కలిసికట్టుగా ఏ కార్యక్రమం అయినా ముందుండి అందరం అనుకొని ఒక యూనిట్గా తీసుకొని ఆ సోదరభావంతో ఏ విధంగా 5 ఏళ్ళు మా బాధలు ఏదున్నా అందరం దిగమింగుకొనైనా, ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అందరం ఒకరికొకరం చెప్పుకొని, ఒకళ్ళ బాధలు వాళ్ళమైనా దిగమింగుకొనైనా అందరం కలిసి కలిసికట్టుగా చేసుకొని, అందరితోని వినమించుకొని, ఎవరి బాధ ఉన్నా కానీ, ఇంకో ఏ ఆఫీసర్తోన ఏ సమస్య ఉన్నా కానీ చేసుకొని అందుండి అందరు చేసినందుకు మండల తరఫున మండల ఎంపీపీ గారికి, మండల జడ్పీడీసీ గారికి, మరియు మా చీఫ్ డైరెక్టర్ గారికి, మరియు ఎంపీడో మేడం గారికి, మరియు తోటి మా మంత్రివర్యులు గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి సహకరించిన తోటి మిత్రులందరికీ మాకు మా మండల తరఫు నుంచి ఈరోజు మాకు అందరినీ పిలిచి కూడా సన్మానం చేసినందుకు మా మండల తరఫు నుంచి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక ముందు కూడా మేము కూడా వారు ఏది చూపపాచకించకుండా కూడా ఇంతకుముందు ఏ విధంగా చేశామో, ఇక ముందు కూడా మండల్లో వారు ఏ విధంగా ఏ కార్యక్రమాలు తీసుకున్నా కానీ ముందుండి కూడా మేము ఇంకా నడిపిస్తూ, మా రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయో తెలియదు కానీ ఇంకా రిజర్వేషన్లో కూడా ముందుండి ఏ సర్పంచ్గా ఇచ్చినా కానీ వాడికి మేము అందరం ఉండి ఎన్నుకుండి కూడా వాడికి భుజంగా తట్టి కూడా వారికి 800 మేము ఒక సోదరభావంతో ఉండి వారికి ముందుండి నడిపిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే, మీరు చెప్పండి. అది ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ గ్రామ పంచాయతీ, నూతనంగా చేయబడిన గ్రామ పంచాయతీ. ఈ 5 సంవత్సరాల్లో నా అనుభూతిని అది నేను స్వయంగా స్వీకరించి అనుభవించి ఈ కెమెరా ముందు మాట్లాడుతున్నాను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా గ్రామ ప్రజలతో మమేకమై కేవలం గ్రామ అభివృద్ధి కోసమే మేము పాటుపడ్డాం. ఇన్ని రోజుల దాకా మా సొంత లాభాపేక్షానికి పోకుండా రాత్రిపూట మాకేమైనా బాధలున్నా తిని పడుకునే టైంలో ఎవరైనా గ్రామంలో నుంచి ఎవరైనా వ్యక్తి తలుపు తట్టినప్పుడు మా బాధలను మేము దూరం చేసుకుని వారి బాధల కోసం మేము ఇన్ని రోజులు పరుగులు తీసినాం. ఈ రోజుతో మాకు ఇది చివరి మండల సర్వసభ్య సమావేశం జరిగింది. జనవరి 31 నుంచి మాకు సర్పంచ్ అనే పదవి ఉండదు, కేవలం మేము ఇప్పుడు జనవరి 31 వరకే. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటిదంటే ఇన్ని
ఐదు సంవత్సరాలు మా పరిపాలన విషయంలో మాకు అధికారులు కానీ మండల నాయకులు కానీ ప్రతి ఒక్కరు మాకు సహకారంగా ఉన్నారు. ఈరోజు మేము మన ఎంపీపీ శరతన ద్వారా మేము మాకు శాల్వ కప్పడంతో మమ్మల్ని సన్మానించడం జరిగింది. ఇంతటితో కాకుండా ఇంకా తర్వాత రోజుల్లో కూడా తన తోటి మేము నడుస్తామని, మరియు ఇంకా మేము పదవి ఉన్నా లేకున్నా మాకు ఒక అలవాటుగా మారిపోయింది ప్రజల క్షేమం చూడడానికి, మేము అది ఖచ్చితంగా తూచి తచ్చుగా పాటిస్తాం. ఒక అనుభూతిని అయితే మంచి అనుభూతిని పొందినమని నేను చెప్పు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు మీ పదవీ కాలంలో ఏమేమి అభివృద్ధి పనులు చేశారు, మీకు ఎలా అనిపించింది, మీ అనుభవాలు ఒకసారి మాతో పంచుకోండి. మాది రామలక్ష్మణపల్లె నూతన గ్రామ పంచాయతీ, మొట్టమొదటి గ్రామ పంచాయతీ, మొట్టమొదటి సర్పంచ్ గారు నా పేరు దమ్మ రవీందర్రెడ్డి. మా గ్రామంలో నేను వచ్చినప్పటి నుంచి చరిత్రలో నిలిచిపోయేటట్టు వర్కులు చేసినాము. గ్రామ పంచాయతీ భవనమే కావచ్చు, అదే వైకుంఠ ధామమే కావచ్చు, పల్లె ప్రకృతి వనము, కంపోస్ట్ షెడ్డు, సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణము, లైటింగ్స్, ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసినాము. దానికి మా పాలకవర్గం, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, సెక్రటరీ, అదేవిధంగా మా మండల నాయకులు ఎంపీపీ గారు కానీ, మండల పెద్దలు, మండల నాయకులు, ఎంపీడీఓ మేడం ఆఫీసర్సు, పిఆర్ ఆఫీసర్సు, ఆర్ఎన్బి ఆఫీసర్ అందరూ సహకరించారు. వాళ్ళ సహకారంతో మేము మొట్టమొదటి గ్రామ పంచాయతీ వచ్చినందుకు చాలా సంతోషం. మొట్టమొదటి సర్పంచ్ చేస్తే బాగా గర్వపడుతున్నాను. ఆ గర్వపడ్డ తగ్గట్టు నేను ఫలితం దక్కించుకున్నాను. నాకు 4 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు సుధా దక్కించుకోవడం జరిగింది. రాష్ట్ర లెవెల్లో సుధా అవార్డు తీసుకోవడం జరిగింది. దానికి ఇంకా మొగ్గుతున్నాయి, ఇంకా ముందుకు పోయి ఇంకా ముందుకు చేయాలని కోరిక ఉన్నది. ఆ కోరికను సుతా పలించి ఇంకా ముందుకు చేసి ఎన్నో అభివృద్ధి పనులకు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా వెన్నంటుని మా గ్రామ సర్పంచులు మాతోటి మండల పురం అధ్యక్షత గిది కావాలన్నంటే మా ఎంబడి ఉండి, మా ఎంబడి వచ్చి మాకు అన్ని రకాల సహకరించి మా గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి పనులను ముందుకు తీసుకుపోవడం జరిగింది. దాన్ని ఒక రామలక్ష్మణ పల్లె అంటే ఎవరికో తెలియదు, అది రాష్ట్ర లెవెల్లో తీసుకుపోవడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరికి నేను పేరు పైన ధన్యవాదాలు చెప్తాను. ఈరోజు లాస్ట్ సమావేశం మా మండల పరిషత్ సమావేశంలో మా ఎంపీపీ జనగామ శరత్రావు గారి ఆశీర్వాదంతో మా అందరి శాలు సన్మానించడం వరకు మాకు కొంచెం బాధగా ఉంది. ఇక అవి పదవైపోతుంది, పోతున్నామని బాధ అనిపించింది, కానీ సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా. అభివృద్ధి వర్క్ల విషయంలో చాలా చేసాం మేము. ఈ సర్పంచ్గా మొదటిగా వచ్చి నుంచి చాలా నేర్చుకున్నాము. ఏంటిది అనేది ప్రజలతో మమేకమై ఎవరు ఎట్లా ఏం కదా, కానీ ప్రజలు చాలా సహకరించారు. ప్రజలకు, మా గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మాది ముస్తాబాద్ మండలం వెంకట్రూపల్లి గ్రామం. మా గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనము కానీ, కంపోస్ట్ షెడ్ కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైటింగ్ కానీ, ఉపాధి హామీ పనుల భాగంగా చెట్లు పెంచడం కానీ, క్రీడా ప్రాంగణాలు కానీ, స్కూల్లో కానీ, ప్రతి దాంట్లో మా విలేజ్ని ముందంజు ఉంచేటందుకు చాలా కృషి చేసి అభివృద్ధి పథంలో నడిపించిన, దీనికి సహకరించినటువంటి మండల పరిషత్ అధికారులు మరియు ఆఫీసర్లు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను చాలా హ్యాపీగా భావిస్తున్నాను. నా గ్రామానికి నేను ఇంకా చాలా చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మనకు కరోనా వచ్చి కూడా కొంత 2 వెనకబడిపోయింది, కావున మళ్ళీ ఇంకా అవకాశం ఉంటే కూడా మా గ్రామాన్ని ఇంకా చాలా పనులు చేసి ముందుకు చూపించుకోవాలని నేను మా ప్రజలను కోరుకుంటూ ఇంతటితో. థ్యాంక్ యూ అండి.